అధికార మదం నెత్తికెక్కితే ఎలా ఉంటుందో తెలుసా? భార్య ఎంపీటీసీ, ఆ భర్త వీరంగం చూస్తారా? ముసలి వాళ్ళనే దయా దాక్షిణ్యం కనికారం ఏం లేకుండా ఎంత దారుణంగా చితికబాదాడు చూడండి. మంది మార్బలంతో కలిసి వెళ్లి కర్రలు బండరాలతో తీవ్రంగా కొట్టాడు. వృద్ధ దంపతుల్నే గాయపరిచాడు. గాయపడ్డ దంపతులు యాదయ్య భారతమ్మకు వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాపేట మండలం పులిమామిడిలో జరిగింది. తమ భూమి చుట్టూ పొలాలను ఆక్రమించుకున్న ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి మూడేళ్లుగా పొలాన్ని అమ్మాలని తమను బెదిరిస్తున్నట్లుగా వాపోతున్నారు. ఇక తమపై పలుమార్లు దాడి కూడా ప్రయత్నించాడని చెప్తున్నారు. ఇప్పుడు అదే రామకృష్ణారెడ్డి లేదు చూసి రామకృష్ణారెడ్డి ఎంపీటీసీ భర్త, అధికార పార్టీ ఎంపీటీసీ భర్త, ఆయన అన్న మళ్ళా పెంటారెడ్డి, వాళ్ళ భార్యలు అందరు కలిసి 5 మంది కలిసి విచక్షణ రహితంగా నా కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. నన్ను అసలు వాస్తవానికి నన్నే చంపడానికి వచ్చారు, కానీ నేను లేకపోవడంతో వాళ్ళని కొట్టి వెళ్ళిపోయారు. చచ్చిపోయారు అనుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు వాళ్ళతో గతం నుంచి గొడవలు ఏం లేదు. ఉన్న గొడవలంతా వాళ్ళే, భూమి అమ్ముతావా లేదా చచ్చిపోతావా, ఈ రెండింటి కంటే ఏం చెప్తలేదు. వాళ్ళకు ఆయనకు స్థానిక ఎమ్మెల్యేలు ఎక్స్ ప్రజెంట్ ఇద్దరు ఎమ్మెల్యేల అండదండలు ఆయనకు ఉన్నాయి. అందుకే ఆయన ఏది చేసినా కూడా మాకు కేసులు అయితలేవు, ఏది చేస్తలేవు. ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి అరాచకాలు భరించలేకపోతున్నామంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ పలువురుపై దాడి చేసినట్లుగా చెప్తున్నారు. బయట పార్కింగ్ చేసిన వాహనాలపై బండరాళ్లతో ధ్వంసం చేసిన ఘటనలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. స్థానిక పోలీసుల అండదండలు చూసుకునే రామకృష్ణారెడ్డి ఇంతలా రెచ్చిపోయి బరితెగిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. వృద్ధ దంపతులపై జరిగిన దాడిపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.